దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు కేవలం 3 రోజులే ఉంది. ముందు నుంచి ఊహించినట్లుగానే అడ్వాన్స్ బుకింగ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. చూస్తుంటే బాక్స్ ఆఫీస్ ను బద్దలుకొట్టే కొత్త రికార్డుల వైపు అడుగులు వేస్తోంది. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం డే 1 అడ్వాన్స్ బుకింగ్ లో రజనీకాంత్ జైలర్ ను అధిగమించడానికి కాస్త దూరంలోనే ఉందని చెబుతున్నారు. దీనికి తోడు గత సినిమాలతో దుమ్ము లేపిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ లియోకు అదనపు అట్రాక్షన్ గా మారారు. ఇది ఖచ్చితంగా ఓరమాస్ ఎలివేషన్స్ తో యాక్షన్ ప్రధానంగా సాగుతుందని అర్థమవుతోంది. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో అవుతున్నాయి. ఇటీవలే లియో అడ్వాన్స్ బుకింగ్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీనికి తోడు దళపతి విజయ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నై, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాలలో ఈ చిత్రం ర్యాంపేజ్ మోడ్ లో ఉంది. అలాగే ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కూడా అద్భుతమైన స్పందనస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం లియో దేశవ్యాప్తంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ లో 17 కోట్ల గ్రాస్ ను దాటినట్లు తెలుస్తోంది. ఇదే వేగంతో కొనసాగితే రజనీకాంత్ జైలర్ ను అధిగమిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. జైలర్ చిత్రం 18.50 కోట్ల రూపాయలతో ఫస్ట్ డే బుకింగ్స్ చేసింది. తెలుగులో ఇంకా పూర్తి స్థాయిలో అన్ని థియేటర్లు బుకింగ్స్ అందుబాటులోకి రాలేదు.